ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కబ్జాలకు గురైన చెరువులు, కాలువగట్లు తదితర భూములను వెంటనే ఖాళీ చేయించడానికి రెవెన్యూ శాఖ సమాయత్తమైంది. ఈ మేరకు ఇప్పటికే కొంతమందికి నోటీసులు పంపిన అధికారులు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని చిన్న ముసుడివాడ రాజా చెరువు ప్రాంతంలోని చెరువులను కబ్జా చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. దీంతో బుధవారం ఉదయం పెందుర్తి రెవెన్యూ సిబ్బంది పోలీసు బలగాలతో కబ్జాకు గురైన ప్రాంతాల్లోని షెడ్లు, పాకలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అడ్డు వచ్చిన స్థానికులను, సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, పెందుర్తి మండలంలో ప్రభుత్వ భూములను, చెరువులను, మరి ఏ ఇతర ప్రభుత్వానికి సంబంధించిన భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెందుర్తి మండలం చిన్న ముసలివాడ విలేజ్ 163 రాజుల చెరువు అనేది 32 ఎకరాలది. అది గవర్నమెంట్ ల్యాండ్. దానిలో చాలామంది ఈ సిపిఎం పార్టీ మరి కొంతమంది వాళ్ళ ఫాలోవర్స్ వేరియస్ చోట్ల నుంచి ఇప్పుడు గాజువాక నుంచి, ఇంకా మల్కాపురం నుంచి, టౌన్ నుంచి కొంతమంది జనాలను తీసుకొచ్చి గత 2-3 రోజులుగా పాకలేయడం జరిగింది. అవి తర్వాత గతంలో కూడా పాకలేశారు. నేను వచ్చిన తర్వాత కొన్ని ఒక 10 రోజుల క్రితం దాన్ని తొలగించడం జరిగింది. మళ్ళీ అగైన్ వాళ్ళు 2-3 రోజులు ఈ హౌసింగ్ గడవడలు ఉన్నప్పుడు మళ్ళీ పాకలేయడం జరిగింది. పాకలేది చెప్పాము, ఇది ప్రభుత్వ భూమి, దీన్ని చట్ట వ్యతిరేకంగా చేయకూడదని చెప్పేసి అయినా వినలేదు. మా స్టాఫ్ వెళ్ళిన కూడా అడ్డుకున్నారు. కనుక ఇవాళ మొత్తం అంతా ఎవిక్షన్ చేయడం జరిగింది. ఇది కోర్సు వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.